జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న మీ అందరికీ షలోం. ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటో మీతో చెప్పే ముందు, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? ఇప్పుడున్న స్థితి కంటే, స్థాయి కంటే మెరుగైనటువంటి స్థితికి, స్థాయికి చేరాలి. చదువులో మెరుగైన మార్కులు కావాలి, ఉద్యోగంలో మెరుగైనటువంటి జీతం రావాలి, మెరుగైనటువంటి స్థానం పొందుకోవాలి, వ్యాపారంలో మెరుగైనటువంటి లాభాలు రావాలి, కుటుంబంలో కుటుంబ వ్యవస్థ మెరుగుపడాలి, అధికమైనటువంటి మెలులు పొందుకోవాలి, ఉన్న స్థితిలో నుంచి కాస్త బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ. అయితే దేవుడు ఈరోజు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం? మునపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగ చేసేదను. ఎహెస్కేలు 36:11 వచనము, మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అనగా ప్రమోషన్ ఇస్తానంటున్నాడు. అనగా ఈరోజు మీరు కలిగి ఉన్న స్థితి కంటే బెటర్ స్థితిని, బెటర్ పొజిషన్ని, బెటర్ ప్లేస్మెంట్ని, బెటర్ ప్రాపర్టీని, బెటర్ పర్సన్గా మిమ్మల్ని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఒక బెటర్ పర్సన్గా, బెటర్ పోస్ట్లో, బెటర్ పొజిషన్లో ఉండాలి అని ఆశిస్తున్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఎక్కివించాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రతి ఒక్కరూ వారు కలిగి ఉన్న స్థితి కంటే బెటర్ స్థితిని కోరుకుంటున్నారు. నువ్వు ఈరోజు మాకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నావు. మేము కలిగి ఉన్నటువంటి పోస్ట్ కంటే, పొజిషన్ కంటే, ఉన్నటువంటి పర్సన్గా మేము జీవించే విధానం కంటే బెటర్ పర్సన్గా మేము జీవించాలని ఆశపడుతున్నాం. బెటర్ పొజిషన్ మాకు ఇవ్వాలి అని నువ్వు కోరుకుంటున్నావు. బెటర్ పర్పస్ కలిగి మేము ముందుకు సాగాలి అని ఆశిస్తున్నావు. ఈరోజు మీరు ఇస్తున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నాయన మునపటి కంటే అధికమైన ఆశీర్వాదాన్ని, అధికమైన ఆత్మీయతను, అధికమైన పరిశుద్ధతను, అధికమైన దీవెనలను మేము అనుభవించులాగున సహాయం చేయమని, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నటువంటి స్థితిలో నుంచి మమ్మల్ని విడిపించి నిన్నటి కంటే ఈరోజు మా ఆధ్యాత్మిక జీవితం బెటర్గా ఉండాలి, ఈ రోజు కంటే రేపటి జీవితము ఇంకా బెటర్గా ఉండాలి, నిన్ను మహింపరిచేదిగా ఉండాలి, నిన్ను క్రియల్లో చూపించేదిగా ఉండాలి, అట్టి కృప మాకు దయచేయమని, ఒక బెటర్ పర్సన్గా జీవిస్తూ ముందుకు సాగే భాగ్యం ఇవ్వమని యేసు నామం పేరట పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిన్న నీవు కలిగి ఉన్న ఆధ్యాత్మిక జీవితం కంటే, కలిగి ఉన్న ఆశీర్వాదాల కంటే అధికమైనటువంటి ఆత్మీయత, ఆశీర్వాదాలు మీరు మనస్ఫూర్తిగా పొందుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.